पार्टी अधिकार इरवे एंड किटैर आईना पोस्टिंग इच्छी काबट्टी मेम अतमे అతను చెప్పినట్టే అతనికి మాత్రమే అనుకూలంగా ఉండాలన్న విధాన రెగ్యులర్ ఆఫీసర్స్ ఉంటే ఇంత అన్యాయంగా వ్యవహరించరు. మన్న ఇక్కడనే డీజీపీ వెస్ట్ జోన్ డీజీపీ జోయల్ డేవిస్ గారు ఆయన మంచి ఆఫీసరే, మరి ఎందుకు ఇట్లా తయారైందో నాకు తెలియదు. ఆయన ప్రెస్ మీట్ ఒకసారి చూడండి. స్వాతి ముత్యంలో కమలాసన్ కంటే గొప్పగా నటించాడు. చాలా బాధపడ్డాడు అంట కాటైంది ఆ రూలింగ్ పార్టీ వాళ్ళ పిల్లలు ఇందులో ఉన్నారని, ఒక ఎమ్మెల్యే కొడుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి, హోంమంత్రి గారి మనుమడు పాత్ర ఉందని కూడా వస్తున్నారు. చాలా బాధ కలిగింది నాకు. విచారణ అర్ధాంతరంగా ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు లేనే లేడు. ఇట్లాంటి ఆరోపణలు చూస్తే నాకు చాలా దుఃఖం వచ్చిందని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక పొలిటీషియన్ లాగా, ఒక పొలిటికల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడితే ఎగ్జాక్ట్గా 3 తారీఖు నాడు ఆయన ప్రెస్ పెడితే 7 తారీఖు నాడు కమిషనర్ గారు ప్రెస్ పెట్టి లేదు లేదు ఎమ్మెల్యే కొడుకున్నాడు, కాకపోతే సగం వరకే ఉన్నాడు మిగతా సగంలో లేడని చెప్పాడు. అదేవిధంగా ఈ ఇద్దరు ఆఫీసర్లు ఇంకొక మాట చెప్పిండ్రు, బెంచ్ కారులో అమ్మాయితో పాటు 4 ఉన్నారు, ఇన్నోవా కారులో డ్రైవర్తో పాటు 4 ఉన్నారు అన్నారు. లెక్క 8 తేల్చిండు, కానీ కేసు కట్టే వరకల్లా 6 మందినే కట్టిండు. 6లో 5 మంది నేరగాళ్ళు, 6వగాడు సగం సగంలోనే ఉన్నాడు అని. మిగతా ఇద్దరు నువ్వే చెప్పిన లెక్క ప్రకారం 8 చెప్పినావు. 8లో 5 మంది నేరగాళ్ళు, 1 అర్ధ నేరగారు, మిగతా ఇద్దరు ఎక్కువ ఎవరు వాళ్ళు? నేను ఒకటే అడుగుతున్న సివి ఆనంద్ గారి, మీ గత చరిత్ర మరి మంచిగానే ఉంది, మీరు ఆఫీసర్గా కొంచెం పద్ధతిగానే పనిచేసిండ్రు, మీ మీద ఒత్తిడి ఉందా లేకపోతే మీ ఆలోచన ఎట్లుందో నాకు తెలియదు. నేను ఆరోపణ చేయదలుచుకోలేదు సివి ఆనంద్ గారి మీద, కానీ నేను ఒకటే మాట ఇక్కడ నుంచి అడుగుతున్నా, మీరు మాట్లాడిన దాంట్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. బెంచ్ కారులో 4, ఇన్నోవాలో 4, 8 మంది అయినారు, డ్రైవర్ ఆడ దిగిపోయింది అన్నారు ఆయన వదిలేసి, ఇంకా అంటే ఆ డ్రైవర్ కలిపితే 9 మంది. సో డ్రైవర్ను ఒకవేళ వదిలేసిన 8 మంది యువకులు అమ్నేషియా పబ్ నుంచి 2 వాహనాల బయలుదేరినరు కాన్సు బేకరీ వరకు, ఇదంతా వ్యవహారం జరిగింది అన్నారు. 6 మందిని లెక్క తేల్చారు, మిగతా ఇద్దరు ఎక్కడ పోయారు? మీకు లెక్కలు వస్తలేవా, లేకపోతే మీరు చెప్పడానికి ఇష్టపడతలేరా, మీ మీద ఒత్తిడి ఉందా, ఎట్లా జరిగింది? పెద్దమ్మ గుడి చుట్టుపక్కల అంటుండే ఎక్కడ లొకేషన్, ఏ లొకేషన్లో జరిగింది?